తెలుగు రాష్ట్రాల్లో వరి పత్తి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట మొక్కజొన్న వాణిజ్య మొక్కజొన్నే కాక స్వీట్ బేబీ కార్న్ పచ్చికండెలు పేలాలు పశుగ్రాసం వంటి అనేక అవసరాల కోసం మొక్కజొన్నను సాగు చేస్తుంటాం ఈ పంటలో తొలి నలభై ఐదు రోజులు కలుపు సమస్యగా ఉంటుంది గడ్డి జాతి తుంగ ఆకుజాతి మొక్కలు ములిచి పైరుతో పోటీ పడతాయి వర్షాలు ఎక్కువైన పరిస్థితుల్లో అంతర కృషి వీలు కానప్పుడు కలుపు మందులు ఉపయోగపడతాయి అయితే కలుపు మందులను ఆచితూచి వాడుకోవాలి ఆయా పైర్లలో వివిధ కలుపు జాతులకు సిఫార్సు చేసిన మందులను మాత్రమే సిఫార్సు చేసిన మోతాదులో వాడుకోవాలి మొక్కజొన్నలో వాడదగ్గ కలుపు రసాయనాల గురించి రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి పద్మజ నుంచి తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాల్లో అన్ని కాలాల్లో పండించడానికి అత్యంత అనువైన పంట మొక్కజొన్న ఈ పంటలో అత్యధిక దిగుబడి సామర్థ్యం కలిగి ఉంటుంది ఎరువుల వాడకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కలుపు సమస్య అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది మరి సరైన సమయంలో కనుక కలుపు కనుక నివారించకపోతే దిగుబడిలో చాలా వరకు నష్టం కలుగుతుంది మొక్కజొన్నలో వాడుకోవడానికి అత్యంత సమర్థవంతమైన కలుపు మందులు ఉన్నాయి అందులో ముఖ్యమైనది అట్రజిన్ ఈ అట్రజిన్ అనేది పొడిమందు ఇది విత్తిన వెంటనే మొక్కజొన్న విత్తిన వెంటనే నలభై ఎనిమిది గంటల్లో వాడుకోవడానికి అత్యంత అనువైన కలుపు మందు ఎకరానికి దాదాపుగా ఎనిమిది వందల గ్రాముల నుంచి మనము కిలో వరకు వాడుకోవచ్చు అలాగే ఈ మధ్యకాలంలో ఈ అట్రజిన్కి ప్రత్యామ్నాయంగా పైరాక్సా సల్ఫోన్ అనే కలుపు మందు కూడా మనకి లభ్యమవుతూ ఉంది ఇది ప్రస్తుతము మామీజీ అనే పేరుతో దొరుకుతూ ఉంది ఈ కలుపు మందు అయితే కనుక ఎకరానికి అరవై గ్రాములు మాత్రమే సరిపోతుంది ఈ రెండిట్లో ఏదో ఒక కలుపు మందుని తీసుకొని విత్తిన వెంటనే నలభై ఎనిమిది గంటల లోపల తడి నేలపై కనుక చేతి పంపుతో పిచికారీ చేస్తే చాలా వరకు కలుపు మొక్కలు మొలకెత్తక ముందే చనిపోతాయి ఒకవేళ విత్తిన వెంటనే కలుపు మందులు వాడుకోలేనప్పుడు మొలిచిన తర్వాత ఇరవై రోజులకు వాడుకునే మందులు కూడా ఉన్నాయి అందులో ముఖ్యమైనది టోప్రామిజోన్ ఇది ఎక్కువగా టింజర్ అనే పేరుతో దొరుకుతుంది ఇది ఎకరానికి ముప్పై మిల్లీలీటర్ల చొప్పున అట్రజిన్తో కలిపి వాడుకోవచ్చు అట్రజిన్ ఎకరానికి నాలుగు వందల గ్రాముల నుంచి ఐదు వందల గ్రాముల వరకు అంటే అరకిలో వరకు తీసుకొని ఈ టోప్రామేజోన్ని ముప్పై మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని వాడుకుంటే కనుక అన్ని రకాల కలుపు మొక్కలు నాశనం అవుతాయి అలాగే టెంబోట్రియోన్ ఇది ఎక్కువగా లాడీస్ అనే పేరుతో దొరుకుతుంది ఈ లాడీస్ కనుక వాడుకోవాలి అనుకున్నప్పుడు ఎకరానికి నూట పదిహేను మిల్లీ లీటర్ల చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది ఈ మధ్యకాలంలో కొత్తగా అంటే రెండు మూడు సంవత్సరాల నుంచి లభ్యమవుతున్న సమర్థవంతమైన కలుపు మందు మీసో దీంతో పాటు అట్రోజిన్ను మిశ్రమ కలుపు మందు దొరుకుతూ ఉంది ఇది మనము ఎకరానికి పద్నాలుగు వందల మిల్లీ లీటర్ల చొప్పున వాడుకోవచ్చు అంటే లీటర్ నీటికి ఏడు మిల్లీ లీటర్ల చొప్పును కలుపుకొని మొలచిన కలుపుపై అంటే కలుపు రెండు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు మనము మొలచిన కలుపు బాగా తడిచే విధంగా చేతి పంపుతో ఫ్లడ్జెట్ నాజుల్ని ఫిక్స్ చేసుకొని వాడుకోవాల్సి ఉంటుంది మరి ఈ మధ్యకాలంలో ఎక్కువగా అన్ని పంటల్లో దాదాపుగా ఈ తుంగ అనేది చాలా సమస్యాత్మకంగా మారింది మరి ఈ తుంగను నివారించుకోవడానికి మనకి మొక్కజొన్నలో మంచి కల్పమందు ఈ మధ్యకాలంలో అందుబాటులోకి వచ్చింది అదేంటంటే హాలో సల్ఫిరాన్ మిథైల్ సెంప అనే పేరుతో ఎక్కువగా దొరుకుతుంది తో కలుపుకొని అంటే ని ఎకరానికి ఐదు వందల గ్రాముల చొప్పున తీసుకొని ఈ ముప్పై ఆరు గ్రాముల సెంప్ర కలుపుకొని గనక రెండు వందల లీటర్ల నీటి చొప్పున ఎకరానికి కనుక పిచికారీ చేసుకుంటే ఈ తుంగతో పాటు అన్ని రకాల కలుపు మొక్కలు నాశనం అవ్వడానికి అవకాశం ఉంది అలాగే తో పాటు మనకి ఎట్రజిన్ కూడా రెడీమిక్స్ అంటే మిశ్రమ కలుపు మందు ఆల్రెడీ కలిపిందే దొరుకుతూ ఉంది ఇది ఎకరానికి ఎనిమిది వందల లీటర్ల చొప్పున వాడుకోడానికి అనువైనది ప్రస్తుతము విసినట్టు కంప్లీట్ అనే పేరుతో ఇది లభ్యమవుతూ ఉంది ఒకవేళ ఓన్లీ మనకి వెడలపాకు కలుపు మొక్కలు మాత్రమే ఉంటే గనక చాలా తక్కువ ఖర్చుతో మనము టూ ఫోర్ సోడియం సాల్ట్ దీనిని ఎకరానికి ఐదు వందల గ్రాముల చొప్పున కనుక పిచికారీ చేసుకుంటే వెడల్పాకు కలుపు మొక్కలు మాత్రమే నాశనం అవ్వడానికి అవకాశం ఉంది లేదా మొక్కజొన్నను వేరే పంటలతో కనుక అంతర పంటగా వేసుకున్నట్లయితే కనుక ఈ అట్రజిన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు ఓన్లీ మనము పెండిమిథాలిని మాత్రమే ఎకరానికి ఒక లీటరు లేదా బరువు నేలల్లో అయితే కనుక లీటర్న చొప్పున వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ మొలిచిన తర్వాత వాడుకోవద్ద వాడుకోవాలనుకుంటే మాత్రము మనకి ఏ విధమైన కలుపు మందులు మాత్రము ప్రస్తుతము అంతర పంటగా సాగు చేసినప్పుడు ప్రస్తుతం అయితే అందుబాటులో లేవు కాబట్టి అంతర పంటలుగా వేసినప్పుడు మనము కలుపు మందుల ఎంపికలో మాత్రము చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది ఓన్లీ కలుపు మందుల మీద మాత్రమే మనము ఆధారపడకుండా ఏ విధంగా వీలైనప్పటికీ యంత్రాలతో కానీ లేకపోతే పశువులతో కానీ మనము అంతర్కృషి చేసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కలుపు నివారించబడటమే కాకుండా వేర్లకు మంచి గాలి ప్రసరణ జరగడం ద్వారా పెరుగుదల అనేది బాగా ఉండి దిగుబడులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంది